2014 లో కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఒకసారి టెండర్ పిలిచారు. 2009 లో ఎలక్షన్ ముందు ఎలక్షన్లు అవుతానే పిలిచారు, కానీ అప్పుడు కూడా ఏం చేయలేకపోయారు. 14 వరకు వెళ్ళింది, 13-14 ఆ ప్రాంతంలో కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మళ్ళీ ఈ టెండర్ పిలిచి ఏజెన్సీకి అప్పచెప్పే పరిస్థితికి వచ్చారు. అందుకే చాలా సున్నితమైన ప్రాజెక్ట్ అనే ఉద్దేశంతో, ఇది కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన ప్రాజెక్టు అనే ఉద్దేశంతో ఆ టెండరు ఎవరైతే కాంట్రాక్ట్ ఇబ్బందులున్నా ఎక్కడికక్కడ కన్విన్స్ చేసి ఆ పనులు చేసుకుంటూ వచ్చాను తప్ప ఏకపక్షంగా ఎక్కడికి వెళ్ళలేదు. ఈయన చేసింది ఏకపక్షంగా పోయి మొత్తం ఇది దెబ్బతినే పరిస్థితి వచ్చింది. ఈ విషయాలు చాలా స్పష్టంగా వాళ్ళు చెప్పారు. నెక్స్ట్, ఇంకొక పక్కన కొత్త కాంట్రాక్టర్ మార్చడం వల్ల 10 నెలలు పైగా పనుల్లో జాప్యం జరుగుతుంది. ఒకే పనిని 2 ఏజెన్సీలు ఆ పని నాణ్యతలో ఇబ్బంది వస్తే ఎవరు బాధ్యత వహిస్తారు? అందువల్ల కాంట్రాక్టర్లు మార్చవద్దు. పాత కాంట్రాక్టర్ ఎప్పుడు కూడా ఏ పని చేసినా గ్యారంటీ ఇవ్వాల. ఆ గ్యారంటీ 2 సంవత్సరాలను ఇస్తారు. ఆ గ్యారంటీ ఇచ్చిన తర్వాత పాత కాంట్రాక్టర్ని మారిస్తే కొత్త కాంట్రాక్టర్ వస్తే ఇద్దరిలో ఏదైనా ఇబ్బందులు వస్తే ఎవరు రెస్పాన్సిబుల్? అకౌంటబిలిటీ ఎవరిది? జవాబుదారితనం ఎవరు? అది ఫిక్స్ చేయలేము కాబట్టి మీరు మార్చొద్దండి అని చాలా స్పష్టంగా చెప్పారు. అయినా కూడా వినకుండా ముందుగా ముందుకు పోయారు. నెక్స్ట్, ఇక్కడ కాంట్రాక్ట్ని మార్చడం, ముందు చూపు లేకపోవడం, సరైన సమయంలో పనులు చేయకపోవడం, చేసే పనుల్లో జాప్యం వంటి కారణాల వల్ల నిర్మాణంలో తీవ్రంగా జాప్యం జరుగుతుందని, కావున ఏజెన్సీలు మార్చవద్దని మళ్లీ 16-8-19 చెప్పారు. ముందు లెటర్ రాశారు, మళ్ళీ వీళ్ళు ఇది కూడా చెప్పారు. ఇంకొక పక్కన మీరు చూస్తే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇది పీపీఏ చేసింది. ఇది సెక్రటరీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా చీఫ్ ఇంజనీర్కి ఒక లెటర్ రాశాడు. ఇతను రాసింది హౌఎవర్, లెటర్ ఎలాబరేట్గా ఉంది, అంతా మొత్తం చదవడం లేదు. ప్లీజ్ రీకాల్ డిస్కషన్ డ్యూరింగ్ ది 10th ఎమర్జెన్సీ మీటింగ్ ఆఫ్ ది పీపీఏ హెల్డ్ ఆన్ 13th August 2019 మెయిన్లీ టు డిస్కస్ ది ఇష్యూస్ ఆఫ్ ప్రీ క్లోజర్ ఆఫ్ ప్రజెంట్ కాంట్రాక్ట్స్ ఆఫ్ ది పోలవరం ప్రాజెక్ట్ అండ్ రీటెండరింగ్ ఆఫ్ ది బ్యాలెన్స్ వర్క్స్. లాస్ట్లో ఇవన్నీ చెప్తూ హౌఎవర్ ఇన్ ది మీన్ వైల్ ఇట్ ఈజ్ మై హంబుల్ అడ్వైస్ టు అబెండన్ ది ఐడియా ఆఫ్ ప్రీ క్లోజర్ అండ్ రీటెండరింగ్ ఆఫ్ ది వర్క్స్ ఇన్ ది బెస్ట్ ఇంట్రెస్ట్ ఆఫ్ ది ప్రాజెక్ట్ ఆర్ అట్ ది లీస్ట్ కీప్ ఇట్ ది సేమ్